అనంతపురం జిల్లా కదిరి తాలూకా తలుపుల మండలం గంజివారిపల్లిలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి మరియు పూల శ్రీనివాస్ రెడ్డి అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. నాటే కార్యక్రమం ఈ రోజు తలుపుల మండలం తలుపుల టౌన్ కు సంబంధించి పేద ప్రజలకు పట్టాలు ఇచ్చినటువంటి కాలనీ ఎక్కడా లేని ఇంత విశాలమైనటువంటి కాలనీ దర్దాపున 230 మందికి పేద కాలనీ 30 అడుగుల రోడ్లు వెడల్పు రోడ్లు వేసి ఇంత పెద్ద కాలనీకి ఈ రోజు ఆఫీసర్స్ ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమం పెట్టారు రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటుతూ 400 మొక్కలు నాటుతూ ప్రతి ఇంటికి 2-3 మొక్కలు ఇచ్చి అయి కూడా పెంచే కార్యక్రమం ఆ ఓనర్లకు ఆ ప్లాట్ ఓనర్లకు బాధ్యత అప్పజెప్పి ఏ కార్యక్రమం చేసినా నిబద్ధతతో తూతూ మంత్రం లాగా కాకుండా 3 ఏళ్ల వరకు ఈ చెట్లను సంరక్షించే బాధ్యత ఒకరికి అప్పజెప్పి 3 ఏళ్ల పాటు నీళ్లు పోసే కార్యక్రమం చేసి 3 ఏళ్ల తర్వాత వచ్చి చూస్తే ఎన్ని మొక్కలు నాటితే అన్ని మొక్కలు బతుకుండే కార్యక్రమం ఏం చేసిన పద్ధతి ప్రకారం చేసే ఈ కార్యక్రమం ఈరోజు ఎమ్మెల్యే గారు సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని 2-3 ఏళ్ల తర్వాత చూస్తే పెద్ద వనంలాగా కనపడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. పచ్చతోరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభమైంది. అందులో భాగంగా ఈరోజు కదిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈరోజు ప్రారంభం చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 20 కోట్ల మొక్కల్ని ఈ కార్యక్రమం ద్వారా నాటే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టుముతా ఉన్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా ఈ పచ్చతోరణం కార్యక్రమం చంద్రన్న పేరు పెట్టుకొని ఎక్కడ చూసినా రోడ్లకు అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో బ్లాక్ ప్లాంటేషన్ల పేరుతో మనం బిల్లులు చేసుకోవడం చూసినాం. ఈరోజు కూడా ఎక్కడ చెట్లు కనపడవు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అటువంటిది జరగకూడదు.